హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. అందరూ ఎలాగున్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా చాలా అంటే చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అన్నది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సింపుల్ వ్లాగ్ అన్నమాట, చాలా చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే, నాని మిమ్మల్ని అడిగాను నేను, అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అని. నాని ఏమంటున్నాడు తెలుసా? వాళ్ళందరూ బాగున్నారమ్మా, నువ్వే బాగలేదు అని అంటున్నాడు అనమాట. అందుకు నవ్వు వచ్చింది నాకు. ఇంకా సండే రోజు కదా, లేట్గా లేద్దాం అని ఏమీ లేకుండా నేనైతే పెందలగాడనే లేచిపోయానండి. అంటే నా మామూలు టైంలోనే లేచి అన్ని పనులు చేసేసుకున్నాను, చకచక అయిపోయినాయి అనమాట. చాలా అంటే చాలా మైండ్ చాలా రిలీఫ్గా ఉందండి. లేట్గా కానీ లేచామా అంటే ఏదోలా ఉంటుంది కదా. ఇంకా ఇక్కడ నాని అంటున్నాడు ఏంటంటే, ఎల్లు తొందరగా టిఫినే ఆకలేస్తుంది అంటున్నాడు అనమాట. ఎవరికి వేస్తుంది, నీకా తమ్ముడికా అని అడిగాను నేను. అది మాత్రం చెప్పట్లేదు, నన్ను మాత్రం తిట్టాడు. నన్ను తిట్టాడని చెప్తుంటే ఎల్లు అని వెళ్ళిపోతున్నాడు అనమాట. ఎందుకంటే వాళ్ళ తమ్ముడికి ఆకలి ఏంటి అంటేనండి, రాత్రి నా మీద కోపించి మా గనిగాడు అన్నం తింటాం మానేసాడు. అన్నం తింటాం మానేయడం వల్ల పొద్దున్నకి బాగా పాపం ఆకలి వేసేసింది. అదొకే అమ్మ ఏమేస్తున్నావు తొందరగా తొందరగా అన్నాడు. ఈలోగా నాని ఊరుకుంటాడు, ఆ ఊరుకోడు ఆ వాడిని ఏదోటి అంటాడు. ఏమంటాడంటే, మరి రాత్రి నిన్ను ఎవరు మానేయమన్నారు, ఎవరు మానేసి పడుకోమన్నారు, పొద్దున్నే బాగా ఎత్తుంది ఆకలి అన్నాడు. ఒరే ఇంక ఏమనకరా బాబు, ఇప్పుడు మళ్ళీ తింటాం మానేస్తాడు అని అంటున్నాను నేను. నా మీద కోపం ఎందుకించాడు అంటే, సెల్ పట్టుకున్నాడండి అంత మాటను. ఇంక ఇంటి దగ్గరే ఉన్నాడు కదా, 4 రోజుల నుంచి ఇంటి దగ్గరే ఉన్నాడు. బయటకు వెళ్తాడు, వాళ్ళ అన్నయ్య కొట్టు దగ్గరికి వస్తాడు, సెల్ పట్టుకుంటున్నాడు. అంత మాట సెల్ ఎందుకు పట్టుకుంటావు అంటే, బాబోయ్ నీ సెల్లనా గొప్ప అయిపోతున్నావా అంటున్నాడు అనమాట. దాని మీద నేను తిట్టాను, అంత మాట ఎందుకు పట్టుకోకు, ఇంక అసలు పట్టుకోకు సెల్ అని. అంతే కోపించేసాడు, నేనేమి తిన్నాను అని పడుకున్నాడు. రాత్రి శుభ్రంగా పొట్ట అంతా మాడిపోయింది పొద్దున్న లేచేటప్పటికి. గబగబా గుడి కడుక్కుని రావాలి కదా, ఆ గుడి అంతా కడిగి వచ్చేటప్పటికి ఇంకా ఆకలి వస్తుంది అనమాట. ఇప్పుడు అదే అంటున్నాడు, ఎవరు మానేసి ఎవరు పొద్దున్న ఆకలి వస్తుందని చెప్పమన్నారు అంటున్నాడు. ఇక్కడ ఇద్దరం కొట్టుకున్నాము. ఒరే ఏమనుకురా బాబు, రెండట్లు తిన్నాయి తొందరగానే అంటున్నాను అనమాట. ఇంకా వాడికి ఫస్ట్ అయితే గనికి వేసేసి ఇచ్చేస్తాను దోశలు, తర్వాత మేము వేసుకుంటామండి. నా సెల్ గురించి అడిగారు మాధవి గారు. నేను చెప్పానండి 8000 అయిందని పెట్టాను, అయినా మళ్ళీ అడిగారు కదా, మీకు అర్థం అవ్వలేదు అనుకుంటున్నాను నేను. అది ఇంచుమించు నేను పైన గ్లాసు ఇవన్నీ వేయించడానికి ఈ అన్నిటికి కలిపి 8400 ఎంత అయిందండి. నేను ఎప్పుడు కొన్నానంటే, ఆ సెల్ ఇది వివో అండి సెల్, ఇది ఎప్పుడు కొన్నానంటే 2019 30వ తారీఖు 10వ నెలలో కొన్నాను అనమాట. ఇంకా సంవత్సరంతో ఈ సెల్లో లాస్ట్ అంటండి. ఈ ఇలాంటి టైప్ ఇంకా దింపలేదంట వివో అనేవి. ఇంకా తర్వాత వచ్చేసి పెద్దవి అంటే ఏదో T20 అని ఏదో అన్నారండి, నాకు సరిగ్గా తెలియదు సెల్ గురించి. అవి అయితే వచ్చినాయంట. దీని మీద పెద్దవండి అవి సెల్లు వివోలోనే. ఇంకా కాస్ట్ కూడా ఎక్కువ, అప్పుడు తక్కువ కాస్ట్లో 8000 అంటే ఈ సెల్లేనండి, ఇంక లేదంట ఇలాంటివి. నేనైతే అప్పుడు ఇంచుమించు 8400కి కొన్నానమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. మాధవి గారు మీరు అడిగారు కదా, చెప్తున్నానమాట. ఇలాంటి కలర్ కూడా మళ్ళీ రాలేదని అన్నారండి. మరి నాకు తెలిసి మరి వచ్చిందో లేదో నాకైతే తెలియదు, కానీ ఈ కలర్ అయితే చాలా ఇష్టపడి కొనుక్కున్న కలర్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది, 2019లో కొన్నాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ దోశలు వేసేసి ఫస్ట్ గనికి ఇచ్చేస్తున్నాను. వాడికి అయిపోయిన తర్వాత ఇంక మేము కూడా టిఫిన్ చేసేసామండి. టిఫిన్ చేసేసిన తర్వాత ఇంకా బట్టలు అనేవి 2 రోజుల నుంచి ఉతకలేదు. ఇంకా ఈ బట్టలన్నీ కూడా ఉతికేసి ఆరబెట్టేస్తున్నాను. చలిగాలి అయితే విపరీతంగానే ఉంటుంది. ఒకసారేమో ఉడుగ్గా ఉన్నట్టు ఉంటుంది, ఒకసారేమో చలిగాలి ఉంటుంది. మంచు మాత్రం ఇంకా అలాగే పడుతూ ఉందండి. ఫ్రెండ్స్ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి చలిగాలి. ఈ చలిగాలికి ఏంటో మరి, చాలామందికి జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయంట. జాగ్రత్తగా ఉండాలి అని అంటున్నారు చిన్నపిల్లలు, పెద్దపిల్లలు ఉండట్లేదు. రొంప పట్టుకుంటుంది, రొంప మీద జ్వరం వచ్చేస్తుంది అంటున్నారు అందరూ కూడాని. ఎక్కడైనా సరే ఇదే మాట వినపడుతుంది. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, మేము కూడా చాలా జాగ్రత్తగా ఉంటాము. ఇంక ఇక్కడ బట్టలన్నీ ఆరేసిన తర్వాత అప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే వంట అనేది మొదలు పెట్టాలన్నమాట. కర్రీ వచ్చేసి చేపల పులుసు పెట్టాలండి. ఇంకా సండే వచ్చిందంటే చేపలే ఉంటాయి మాకు ఎక్కువగానే, చేపల పులుసు చేపలు ఎప్పుడు ఇదే అనమాట. అందుకనే నేను వివరంగా ఏమీ చూపించట్లేదు. ఇంక ఇక్కడ వంట మొదలు పెట్టాలన్నాను కదా, తెచ్చుకున్నాను ఏంటంటే కొత్తిమీర,
టమాటా బెండకాయలు ఇవన్నీ తెచ్చుకున్నానమాట రెడీగా. ఇలాగ చేపలు కూడా ఒక రెండు మూడు సార్లు కడిగేసి శుభ్రం చేసి పక్కన పెట్టేశానండి. దీంట్లో ఇప్పుడు ఉప్పు కారం పసుపు వేసి పక్కన పెట్టాలి. టైం వచ్చేసి 10:30 అవుతుంది. 10:30 అయిందంటే కొంచెం కంగారుగా ఉన్నట్టుంటుంది, కానీ టైం అయితే సరిపోతుందండి. ఎందుకంటే ఈయనేమో ఏ టైంకి వస్తారో తెలీదు, వస్తే లేట్గా వస్తారు లేకపోతే తొందరగా వచ్చేస్తారు, అది భయం అన్నమాట. అందుకనే తొందరగా ముందర అయితే చేపల పులుసు వేసేసాను, తర్వాత అయితే వేపుడు వేసాను అనమాట. ఈ పిల్లలు అసలు చేపలు తినడానికి ఇష్టపడలేదు, కానీ ఈయన మాత్రం చేపలే మంచి, ఈ చేపలే మంచి అని చేపలు తెస్తున్నారనమాట. ఇంకెక్కడ గనిని అడుగుతున్నాను, వేపుడికి చైనా నువ్వు తింటావా తినవా అని అడుగుతున్నాను. పచ్చిమిరకాయలు కావరమ్మన్నానండి, నా మీద గెట్టేసి వెళ్ళిపోయాడనమాట. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, బెండకాయ ముక్కలు ఇవన్నీ కోసుకుని పక్కన పెట్టేసుకున్నాను. బియ్యం ఏమో కడిగేసుకున్నాను. ఇంకా ఎసరు పెట్టేయడానికి బిందెలో నీళ్ళు వేసి పెట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ కూడా మిక్సీ పట్టాలి. ఇవన్నీ ఉల్లిపాయ టమాటా కూడా మిక్సీ పట్టి ఇంకా చేపల పులుసు అనేది వేసేసుకోవాలి. ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే పిల్లలు ఫోన్ పట్టుకుంటున్నారు అని కోపం వచ్చేస్తుంది మనం ఏదన్నా అంటుంటేని. మీ ఇంట్లో కూడా అలాగే ఉన్నారా అండి? ఇంకా ఒక మాట అనడానికి కూడా ఉండట్లేదు. అంత మాట ఫోన్ ఎందుకమ్మా పట్టుకుంటున్నామంటే, నేను రోజు బళ్ళోకి కాలేజీకి వెళ్ళిపోతున్నాను కదా, నీ ఫోన్ ఎక్కడ పట్టుకున్నాను నేను, వాళ్ళే కదా పట్టుకున్నాను అంటున్నాడు. ఒక చిన్న మాట అంటే చాలు కోపం వచ్చేస్తుంది ఆడికి. ఇప్పుడు పిల్లలందరికీ కూడా అలాగే ఉంది కదండి, ఫోన్ పట్టుకోవద్దు అంటే చాలు కోపాలు ఎక్కువైపోతున్నాయి నాకు తెలిసి అయితేని. ఇదివరకు అయితే గేమ్లు ఎక్కించుకుని ఆడేవారు, కానీ ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యారు కదా గేమ్లు ఏమి ఆడతలేదు, కానీ ఫోన్ పట్టుకుని అలా ఫ్రెండ్స్కి ఫోటోలు ఇవన్నీ పెడుతున్నాను అంతే కదా. అంటే రైటింగ్ ఉంటుంది కదా, రాసి పేపర్లు ఇవన్నీ ఉంటాయి కదండి, మ్యాథ్స్ అని ఇవన్నీ పెడుతున్నాను అంతే కదా, నేనేం చేయట్లేదు కదా అంటున్నాడు. ఒరే నువ్వు అదే చేస్తున్నావు కానీ అంత మాట చూస్తే కళ్ళు లాగుతాయి కదా అని నేను చెప్తున్నాను అని అన్నమాట. అదేనండి చిన్న దెబ్బలాట, అంతకుమించి ఏం కాదు. ఇంకెక్కడ ఏంటంటే సీరియస్గా మాట్లాడేస్తున్నాను, మా పక్కింటి అమ్మాయి వచ్చింది, అదేదో చెప్తుంది, నేనేమో దానికి ఎందుకు ఎలా చేస్తున్నావు అలా చెయ్యని చెప్తున్నాను అనమాట. అది సీరియస్, అంత సీరియస్ ఏం కాదు కానండి, మామూలుగానే సీరియస్గా కాకుండా మాట్లాడుతున్నాను అనమాట. ఇంకెక్కడ ఫస్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లిపాయ ముద్ద నూరేసుకుంటున్నాను, తర్వాత ఉల్లిపాయ టమాటా ఇవి కూడా నూరేసుకుని కూర రెడీ చేసేసుకుంటామే. ఇంతేనండి, ఇంకా సింపుల్గాను అనమాట, మరి పెద్ద ఎక్కువ ఏమీ తీయలేదు ఈ రోజున. సింపుల్గా తీసాను. ఇంకా చేపల పులుసు వేసాను, బెండకాయ ముక్కలు కూడా వేసాను. ఇది మరుగుతూ ఉంది, ఇంకో 5 నిమిషాలు మరిగితే కర్రీ అన్నది రెడీ అయిపోతుంది. తర్వాత వేపుడు పెట్టేసుకుంటామే. కొత్తిమీర కూడా వేసాను, సూపర్. ఇంకా చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే మా పక్కింటి అమ్మాయి వచ్చింది అన్నాను కదా, దాంతో మాట్లాడుతున్నాను అన్నాను కదా ఇందాక, తను వాళ్ళ అబ్బాయికి వాచ్ బుక్ చేసిందనమాట. ఆ వాచ్తో పాటు ఈ లక్ష్మీదేవి వినాయకుడు ఉన్న వెండి దానిలాగా ఉన్న ఒక కాయిన్ ఇచ్చారంటండి. అది వెండిదేనా అని అండి అని అడగడానికి వచ్చిందనమాట. ఏమో నాకైతే తెలియదే, మరి వాచ్ ఖరీదు వచ్చి 240 రూపాయలు 20 రూపాయలునండి, దానికి వెండిది ఇస్తాడేటి అంటున్నాను అనమాట నేను. ఏమోనండి వెండి దానిలాగే ఉందండి అంటుంది, పోలే వెండిది అయితే దాసి అన్నాను, వాచ్ అయితే ఇది వాళ్ళ అబ్బాయికి, అంటే యేసు అంటాను కదా వాళ్ళ అబ్బాయికి అనమాట. ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వంట అయిపోయిన తర్వాత ఒకసారి గదులన్నీ కూడా తుడుచుకుని వచ్చేస్తున్నాను శుభ్రంగాని. దుమ్ము అయితే చాలా ఉంటుంది కదా, 10 తోడాలి, పొద్దున్నే తోడాలి, 10 తోడాలి, మళ్ళీ సాయంత్రం తోడాలి. ఇంకా ఈరోజు అయితే మిషన్ ఎక్కుదాం అనుకున్నాను కానీ అవ్వలేదు, ఇంకా వంట అవ్వలేదు కదా అండి, ఇంకా అందుకనమాట. ఇంక ఇవన్నీ గదులన్నీ తుడుచుకొచ్చేసి ఒకసారి అవన్నీ ఇంకా భోజనానికి వచ్చాక భోజనాలు చేసేయడమే. అంతేనండి, ఇదే సండే రోజు సింపుల్గానమాట. ఇంకా ఇక్కడతోటి ఈ వ్లాగ్ అన్నది ఎండ్ చేస్తానండి. మీకు ఈ వ్లాగ్ కానీ నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ చిన్న సపోర్ట్ వల్ల ఛానల్ అన్నది ఇంప్రూవ్ అవుతుందండి. వాచ్ టైం అయితే అయిపోయిందండి, కానీ 1K మాత్రం అవ్వట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసేసుకుంటున్నారు. ప్లీజ్ చిన్న సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయడం వల్ల కొంచెం 1K అయితే మోటివేషన్ అయిపోతుంది, కానీ అంతకుమించి ఏం కాదు. కానీ వాచ్ టైం అయితే 4000 వాచ్ టైం అయిపోయిందండి, కానీ 1K అవ్వట్లేదు కదా, అందుకని చిన్న సపోర్టు, చిన్న లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఇంకా ఛానల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంకుంటానండి. కాయలు కావాలా? సుబ్బారావు పెందాం పెందాని ఇచ్చాడు, చెట్టుకు కాసింది, అది మన చెట్టుకు కాసింది, చాలా బాగుంది. తినేసావు రా.
తమ్ముడు నేను తినేసాం ఏంటి